పెద్దపల్లి జిల్లా మంత్రి నియోజకవర్గంలోని ఆదివారపుపేటలో సింగరేణి మైనింగ్ కార్మికులతో రాహుల్ గాంధీ ముఖాముఖి నిర్వహించారు. కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇన్కమ్ ట్యాక్స్ ను రద్దు చేయాలన్న ప్రధాన డిమాండ్ ను రాహుల్ దృష్టికి తీసుకెళ్లారు కార్మికులు. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి చారి అందిస్తారు. రైట్, రాహుల్ గాంధీ తన బస్సు యాత్రలో భాగంగా సింగరేణి కార్మికులు వీళ్ళందరితో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేశారు. సుమారు మనం చూస్తున్న వీళ్ళందరితో కూడా రాహుల్ గాంధీ సుమారు 15 నుంచి 20 నిమిషాల సమయం భేటీ అయ్యారు. ఇక్కడ ఉన్నటువంటి సింగరేణి కార్మికులకు సంబంధించినటువంటి సమస్యలు, సింగరేణి ఓపెన్ కాస్ట్ మైనింగ్ తో వచ్చినటువంటి సమస్యలు, వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏంటి, అసలు రాహుల్ గాంధీకి ఏం చెప్పారు, ఇలాంటివన్నింటినీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, రాహుల్ గాంధీకి ఏ సమస్యల్ని ప్రధానంగా వివరించారు? మోడీ గవర్నమెంట్ పూర్తిగా బొగ్గుగల్ని ఆక్షన్ పెట్టి ప్రైవేట్ పరం అంబానీ అదాని పాలు చేస్తున్నారు అని చెప్పడం జరిగింది. దానికి గాను రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ మేనిఫెస్టోలో కాంగ్రెస్ సిద్ధాంతమే అసలు ప్రైవేటైజేషన్ కు వ్యతిరేకమని చెప్పేసి కూడా మాకు చెప్పడం జరిగింది. అదే రకంగా ఇన్కమ్ ట్యాక్స్ మీద స్లాబ్ పెంచక గత 5 సంవత్సరాల నుంచి కూడా బీజేపీ గవర్నమెంట్ స్లాబ్ పెంచట్లేదు. కార్మికులు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన పరిస్థితి వస్తుంది. జీఎస్టీ కూడా ప్రతి వస్తువు మీద కూడా జీఎస్టీ వేస్తా ఉన్నారని చెప్తే జీఎస్టీ గురించి ఆయనే మాకు సవివరంగా వివరిస్తూ ఇన్కమ్ ట్యాక్స్ కూడా మేము సోల్జర్ లాగా పనిచేస్తున్నామని చెప్తే తప్పకుండా ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ పెంచడం గానీ రద్దు చేయడం గానీ కోల్ మైన్స్ చేస్తామని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. కార్మికులకు సంబంధించి ఎలాంటి సమస్యలు ప్రస్తావించారు? మేము మరీ ముఖ్యంగా ఇన్కమ్ ట్యాక్స్ గురించి చెప్పడం జరిగింది. ప్రైవేటీకరణ, కాంట్రాక్టీకరణ గురించి చెప్పడం జరిగింది. భారత ప్రధాని గారు రాహుల్ గాంధీజీ గారు మా ప్రతి ఒక్కరు అభిప్రాయాలు తీసుకోవడం జరిగింది. తప్పకుండా ప్రైవేటీకరణకు ఇక ముందు ప్రైవేటీకరణ జరగకూడదు చూస్తానని చెప్పడం జరిగింది. దానికి తోడుగా వారు ఆ ఇన్కమ్ ట్యాక్స్ కూడా స్లాబ్ సిస్టమ్ పెంచడం కానీ రద్దు చేపించేటువంటి నిర్ణయం కూడా తీసుకుంటామని చెప్పడం కూడా జరిగింది. నిరుద్యోగులందరికీ, కార్మికుల బిడ్డలకు, వారి ఉద్యోగ విరమణ అనంతరము ప్రతి కార్మికుని కుటుంబంలో ఒక ఒక్కరికి ఉద్యోగం కల్పించే విధంగా ఈ ప్రాంతం అభివృద్ది చెందుతుందని ఎంతో కష్టపడి ఎంతో కొట్లాడి పోరాడి సాధించుకున్న తెలంగాణలో ఆ ఆశలు అన్ని ఆవిరైపోయినాయి. అనేక మంది ఉద్యోగాలు లేక ఈ ప్రాంతంలో నిరుద్యోగం పెరిగిపోయింది. దానికి కారణం ఒకటే ఒకటి, భూగర్భ గనులు అనేటి ఇక్కడ ప్రారంభించకుండా ఈ ప్రత్యేక తెలంగాణ ఏర్పడినాక కార్మికుల సంఖ్య గణనీయంగా తగ్గడం, ఉద్యోగాలు అనుకున్న స్థాయిలో రాకపోవడం, కార్మిక నియామకాలలో అవినీతి పెరిగిపోవడం, ఇవన్నిటిపైన రాహుల్ గాంధీ గారికి వివరించడం జరిగింది.